జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారు మన ముందున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీరు మళ్ళీ తిరిగి టికెట్ మీకే వస్తుందన్నటువంటి నమ్మకం మీకుందంటారా? మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని గట్టిగా చెప్పగలరా? జగ్గైపేట నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మీరు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాతే జరిగిందంటారా? ఇదంతా పట్టుమని పది చెప్పగలరా? ఒకేసారి చేయాలని కాదు, మీరు చెప్పినటువంటి ఈ అభివృద్ధి అంతా కూడా నిజంగానే జరిగిందా? నిజంగా ఏంటండి, రండి చూపిస్తాను, రండి రండి, మీరు రండి వెళ్దాం. సార్ కెమెరాలు చూస్తున్నాయి, చెప్పినన్నీ కూడా చూపిస్తారు, రండి వెళ్దాం రండి. తాను చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటో కళ్ళారా ప్రత్యక్షంగా నాకు లైవ్ లో చూపించడానికి తన వెహికల్ లో మాత్రం తీసుకొచ్చారు. మీరు చెప్తున్న చెరువు ట్యాంక్ ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు దీన్ని స్టేర్ తీసుకురావడం జరిగింది, ఎందుకు ఆపడం జరిగింది? దీన్ని మేము డెవలప్ చేస్తా ఉన్నాం, అపోజిషన్ పార్టీ వాళ్ళకి చాలా సింపుల్ గా చూపించే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ రండి చూపిస్తారండి, మేము బైక్ మీద రండి. మీరు బైక్ డ్రైవ్ చేస్తారా? చేస్తారండి, చూపిస్తాను. ఓకే, మరి కానీ చూద్దాం. ప్రధానంగా మీ టైంలో అంటే గత ఒక కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అసలు ఎప్పటి నుంచో ఒక కళగా మిగిలినటువంటి డెవలప్మెంట్ లాంటిది మీరు ఏమైనా చేసింది అనుకుంటారు? ఒక కళగా మిగిలిపోయిన వాటిని డెవలప్ చేసింది మెయిన్గా ఇది ఫస్ట్ ఏఐటీసీ బిల్డింగ్ అండి. ఓకే సార్, అంటే వామపక్ష అనుబంధ సంఘాలు ఇక్కడ మనం పార్టీలు చూడలేదు, యూనియన్ చూడలేదు, అందరికీ అన్ని రకాల అవకాశాలు కల్పించేవాళ్ళం. ఎవరండి దీన్ని కట్టించింది? అనేక సందర్భాల్లో ఉదయ్ భాను గారిని మేము అడగటం. మరి ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు? ఇవన్న బట్టి ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే వచ్చి ప్రశాంతం కూర్చొని. ఎవరు ఇచ్చారు ఈ స్థలాన్ని? స్వామిని ఉదయ్ భాను గారు ప్రభుత్వం ఇచ్చేవారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారా? గారు ఇచ్చారు మాకు ఈ స్థలం. ఓకే, కాబట్టి మేము నాకైతే బాయ్ ఎమ్మెల్యే గారు ఏదో వచ్చారు కాబట్టి, త్వరలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఏదో ఆయన ముందు మెహర్బానీ కోసం 100% నిజం చెప్తున్నా, గుండె మీద చేయబెట్టి చెప్తున్నాను నేను. చూద్దాం సార్ మిగతా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కూడా చూద్దాం ఒకసారి. ఎక్కడైనా కూడా రకరకాలుగా ఐ లవ్ జగ్గైపేట అన్నట్టు పెడతారు, మరి మన జగ్గైపేట అని పెట్టారు. హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అందమైన ప్లేస్లా ఉండాలి. సో మొత్తానికి ఎమ్మెల్యే గారు ఉదయ్ భాను గారు అయితే మాత్రం బైక్ మీద కారులోను ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంతా కూడా చాలామంది ఇలాంటి ఎమ్మెల్యేలను చూస్తుంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు మాత్రం మరి రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఈయన వైపు ఉంటారో లేదో మరి కాలమే నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి.